ప్రైజ్ లార్డ్ ప్రేయర్ సర్వీస్ ఛానల్కు స్వాగతం. ప్రియమైన దేవుని బిడలారా, ఈ లోకంలో మా అంటే మనము 60-70 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాం. ఆ బ్రతుకు దినాల్లో కూడా మనము ఏదో ఒక పని, అంటే ఉద్యోగమైనా ఏదో ఒక హోంవర్క్ అయినా ఏదైనా సరే ఏదో ఒక పని మాత్రం ఖచ్చితంగా చేయాలి. కానీ మరణించాక కూడా బ్రతకాలంటే క్రీస్తునందు క్రీస్తు కొరకు మాత్రమే మనం జీవించాల. అప్పుడే మనం ఈ లోకంలోని అంటే మరణించాక కూడా శాశ్వతంగా బ్రతుకుతాం. మనం ఎలాంటి వారము అనేది ఈ లోకంలో ఇద్దరికే తెలుసు. ఒకరు భగవంతుడు, మరొకరు మన అంతరాత్మ. అడుగుదామంటే ఇద్దరూ కనపడరు. దీనికి ఒకటే పరిష్కారం, మనల్ని మనం అనుక్షణం ఆత్మవిమర్శ చేసుకోవటమే. ప్రతి క్షణం ఈ జీవితం జీవించినంత కాలం కూడా మనం ప్రతి క్షణం కూడా మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకో తెలుసా? అప్పుడే మనం ఎలాంటి వారము అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యధ్యానంలోకి వచ్చేసరికి కుటుంబం యొక్క ఐక్యత. మన కుటుంబము అనేది, కుటుంబం అంటే ఒక భార్య, భర్త, ఇద్దరు పిల్లలే కాదు బిడ, మన బంధువులు, మన రక్త సంబంధులు కూడా. వాళ్ళందరూ కలిస్తేనే ఒక కుటుంబము అవుతుంది. అంతేగాని ఇద్దరు పిల్లలు, నాకు పుట్టిన పిల్లవాడు, నా భర్త, నా భార్య చాలు అన్నఫ్ అనేసి అనుకుంటే మాత్రం అది కుటుంబం కాదు బిడ్డ. నీ రక్త సంబంధులు, బంధువులు మొత్తం కలిస్తేనే నీదొక పెద్ద కుటుంబం. మరి ఆ కుటుంబము అనేది ఏ విధంగా ఐక్యతగా ఉండాలో అనేది ఈరోజు బైబిల్ రీడింగ్ ద్వారా మనం తెలుసుకుందాం. యోహాను మొదటి పత్రిక 4:9 నుంచి 15 వరకు చదువుకుందాం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరిని ఒకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలే అనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూసి సాక్ష్యమిచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వాడు దేవుని యందు ఉన్నాడు. ఇది ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం సూటిగా రూఢిగా మనకు తెలియజేస్తూ ఉన్నది ఏమని అంటే, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మన కోసం పంపించి ఆయన మన కోసం సిలువ వేయబడి మరణించి తిరిగి లేచాడు. ఎంత ప్రేమ ఉంటేనే తన కుమారుని మన దగ్గరకు పంపిస్తాడు. ఎంత ప్రేమిస్తే మన దగ్గరకు పంపిస్తాడు. కానీ ఈ లోకంలో ఆయన రూపంలో పుట్టి ఆయన బిడ్డలమని చెప్పుకుంటూ మనము ఒకరినొకరు ప్రేమించుకోలేకపోతూ ఉన్నాము. 10 ఆజ్ఞల తర్వాత అన్నిటినీ నిగూఢమైనటువంటి 2 ఆజ్ఞలు మనకి దేవుడు ఇచ్చి ఉన్నాడు. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువారిని ప్రేమించాలి అని. కానీ మనమేం చేస్తూ ఉంటాం? ఎప్పుడు మనను మనమే ప్రేమించుకుంటాం. ఎలానో తెలుసా? ఆహా, నేనెంత సుందరంగా ఉన్నాను, అసలు నేనెంత గొప్పగా బ్రతుకుతున్నాను, నాకు ఈ డబ్బు ప్రమదానము, ఈ మనుషుల కంటే వీళ్ళేంటి, వీళ్ళు నాకు డబ్బు ఉందిగా నన్నేం చేయగలుగుతారు, వీళ్ళు నాకు ఆస్తులు ఉన్నాయిగా నన్నేం చేయగలుగుతారు అని మనం ఈ లోకంలో ఉన్నటువంటి ధనాశ గర్వానికి కోపానికి ఇలా లోనైపోతూ ఉంటాం బిడ్డ. వాటినే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో అయితే మరీ
ఆనాడు పౌలు శీలలు ఆ సెరసాలలో బద్దలైనప్పుడు సంఘం మొత్తం వచ్చి కూడిన సెరసాలు బద్దలైపోయింది. అంటే సంఘము అనేది అంత కలివిడిగా ఐక్యమత్యంగా ఉంటేనే ఆనాడు ఆ సెరసాలు బద్దలైంది. అంత ఐక్యంగా ప్రార్థిస్తేనే ఆ సెరసాలు బద్దలైంది. ఈనాడు నీ కుటుంబం మొత్తం కూర్చొని ప్రార్థిస్తే నీకున్న సంఖ్యలు, అప్పులు అనే సంఖ్యలు, అపనిందలు అనే సంఖ్యలు, నీకున్నటువంటి రోగాల సంఖ్యలు, ఇంకా ఏ సమస్య ఉన్నదో ఆ సంఖ్యలు మొత్తం కూడా తెంపబడతాయిగా బిడ్డ. నువ్వు అక్కడవి కూర్చొని ప్రార్థిస్తే ఏమి లాభం అనుకోవచ్చు. నువ్వు నేను ఒక్కడిని కూర్చొని ప్రార్థించినా కానీ ఖచ్చితంగా నా రోగం నయమైద్ది, దేవుడు ఆవగింజ విశ్వాసం ఉంచినా కానీ అది ఖచ్చితంగా నెరవేరుస్తాను అనేసి అని అన్నాడు కదా, నేను నమ్ముచున్నాను అనేసి నువ్వు కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నావు. కానీ ఆయన క్రియలు చేయకపోతే, ఆయన క్రియలు ఏ, నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించాను మీరు కూడా ఇతరులను అలానే ప్రేమించండి అని, అది నువ్వు ప్రేమించలేని స్థితిలో ఉన్నావనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? దేవుని నిన్ను ప్రేమిస్తాడా? దేవుని బిడ్డవైతువా నువ్వు? కావు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నడత ప్రకారం, దేవుని క్రియల ప్రకారం నువ్వు ఎప్పుడు నడుస్తావో అప్పుడు నీకు ఖచ్చితంగా నీ సమస్య, నీ ముందున్నటువంటి సమస్య అనేది చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. దేవునిపై ఆధారపడకుండా, దేవుని యొక్క క్రియలనేవి నువ్వు చేయకుండా ఉంటే నీ ముందున్న సమస్య అనేది పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఆనాడు కాకులు చూడండి, అసలుకి ఒక కాకి చనిపోతే దాని చుట్టూ ఎన్ని కాకులు మూగుతాయో. కానీ మనుషులమైనటువంటి మనం ఒకరికి ఏదైనా జరిగినా పట్టించుకోం, ఆ వాడు తాగుపోతాడు అంటే వాడు అలానే పడిపోయాడు. కానీ ఒక క్షణం ఆ బిడ్డ కోసం ప్రార్థన చేసావా? ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో వాళ్ళ కోసం ఏమని ప్రార్థన చేస్తున్నావు? వారి నాశనం కావాలి వాళ్ళు ఇలా ఆలాన్ని చేస్తున్నావా? మాటలు నిన్ననే అనుకున్నాం మనం, ఏమని నాలుక చాలా పదునైనది, రెండంతలు ఖడ్గం కలిగింది, అది ఏడు తిప్పితే తిరుగుతూనే ఉంటాం మనం. అలా ఉంది బిడ్డ, ఇక నుంచి అయినా ఒకరి దగ్గర ఒకరు ప్రేమ కలిగి ఐక్యతగా బంధువులు అంటే రాబంధువులా కాకుండా బంధువులు ఒక ప్రేమ అనేది ఏం చేస్తుందో తెలుసా, ప్రతి బిడ్డని కలుపుతుందండి. ఎన్నో కొటేషన్స్ ఉంటాయి ప్రేమ ద్వారా, కానీ ఆ కొటేషన్స్ కుటుంబము అనేది ఐక్యంగా కలిగి ఉంటాయి. ఈ బిడ్డడు ఇలా వెళ్ళిపోతున్నాడు, ఈ భర్త ఇలా తాగిపోతున్నాడు, ఈ అమ్మాయి నా మాట వింటలేదు, ఈ అమ్మాయి ప్రేమ అనేసి వెళ్ళిపోతూ ఉన్నది, ఈ కొడుకు చూస్తేనేమో దొంగతనాలు, వ్యసనాలు, వ్యభిచారం అన్నీ అలవాటైపోయినాయి, నా భర్త చూస్తేనేమో ఈ విధంగా తాగిపోతాయి ఉన్నాడు, మేము ఏ విధంగా ఈ కుటుంబ ప్రార్థన చేస్తే మేము ఐక్యంగా ఉంటాము అనేసి అనుకోవచ్చు బిడ్డ. కానీ నువ్వు మోకరించి ఏకాగ్రత కలిగి దేవుని యొక్క క్రియలు చేసుకుంటూ నువ్వు ప్రార్థించినట్లయితే ఆ భర్త మారుతాడు, ఆ కొడుకు మారుతాడు, నీ కూతురు మారితే సమస్తము నీకు లోబడతారు. నువ్వు మారకుండా పక్కనోళ్ళు మారాలి అంటాం తప్పు. ముందు మనలో ఉన్న లోపాలను చూసుకోవాలి, ఆ తర్వాతే ఎదుటివారి లోపాలు ఎత్తి చూపెట్టాలి. మనలోని లోపాలు ఉంచుకొని ఎదుటివారిని ఎత్తి చూపెట్టడం కూడా కరెక్ట్ కాదు బిడ్డ. ఒక సమస్య వచ్చింది అంటే ఒకరు కూర్చొని ఆలోచిస్తే ఆ సమస్య తీరదు, కుటుంబం మొత్తం కూర్చొని ఆలోచిస్తే తలా ఒక ఐడియా ఇవ్వటం వల్ల కూడా ఆ సమస్య అనేది తీరుతుంది. అంతేకాని కుటుంబం ఐక్యత లేకుండా ఒకరి ఆలోచన ద్వారా వెళ్ళిపోతే కుటుంబం కూడా కూలిపోతూ ఉంటుంది బిడ్డ. ప్రేమైన బిడ్డలారా, క్రైస్తవ కుటుంబాలు అంటే ఖచ్చితంగా ఎలా ఉండాలో తెలుసా, ఐక్యతగా ఉండాలి. సంఘంలో కూడా ఐక్యత ఉండాలి. సంఘంలో వాడికి పెత్తనం ఇచ్చారు, వీడికి పెత్తనం ఇచ్చారు, వాడిని ప్రెసిడెంట్ చేస్తారు, వీడిని ప్రెసిడెంట్ చేస్తారు, నన్ను చేయలేదు అని అవహేళనగా ఉండకూడదు. ముందు నువ్వు క్రైస్తవ యొక్క సంఘంలో జాయిన్ అయ్యి నేను ఆ చర్చికి వెళ్తున్నాను, ఆ సంఘం యొక్క సంఘస్తుని అని చెప్పుకునేటటువంటి విధంగా నువ్వు ఉంటున్నావే, కానీ ఆ విధంగా ప్రవర్తించడం లేదు. సంఘం ఎప్పుడు అయితే ఖచ్చితంగా కట్టుబడి ఐక్యత కలిగి ఉంటుందో ఆ సంఘము అనేది ఖచ్చితంగా వర్తిల్లుతుంది బిడ్డ. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నుంచి అయినా సరే మన మనసుల్లోనే ఈ మార్పు కోసం, ఐక్యత కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి.
ప్రేమల దేవ స్తోత్రం. రాజాతిరాజ ప్రేమ దేవ కర్ణ రూపుడ శాంతిదాయక సమాధానకర్త ఆరోగ్యదత్త ఆశ్చర్యకరుడ అద్భుతం జరిగించిన తండ్రి పరమ వాయుచుడ నీకే స్తోత్రం నాయన. కాకులు సైతం ఐక్యంగా ఉంటున్నాయి తండ్రి. ఆనాడు పౌలు శిలలో ఆ సరసాలు బద్దలైందంటే సంఘం మొత్తం ఐక్యత కూడా ప్రార్థించడం వల్లే తండ్రి. అలాంటి ప్రార్థన మాకు దయచేయండి తండ్రి. కుటుంబంలో ప్రభు ఐక్యత కలిగి ప్రార్థించే శక్తిని దయచేయండి. ఏ సమస్య వచ్చినా కానీ ప్రభు అంటే అప్పుల యొక్క సంఖ్యలు కావచ్చు తండ్రి, అపనిందుల యొక్క సంఖ్యలు కావచ్చు, ఆటంకాల యొక్క సంఖ్యలు కావచ్చు, నష్టాల యొక్క సంఖ్యలు కావచ్చు, ఏ సంఖ్యలైనా సరే ప్రభు ఐక్యతగా కూడి ప్రార్థించి ప్రభు ఆ సంఖ్యలని బద్దలు కొట్టే భాగ్యాన్ని ప్రతి కుటుంబాన్ని ఈ ప్రేయర్లో ఏకీవించిన ప్రతి కుటుంబానికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకే స్తోత్రం తండ్రి. ఏ బిడ్డ అయితే ప్రభు ఈ సమయం ముందు నీకు మొర పెడుతూ ఉందో ఆ బిడ్డ మొర ఆలకించి ఆ బిడ్డలకు ఉన్నటువంటి సంఖ్యలు అన్నిటినీ ప్రభు ఈ క్షణమందే బద్దలు కొట్టి నీ శిలలో బంధించమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఆ కుటుంబాల శాంతి సమాధానం దయచేయమని నజరైతులైన యేసునామను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రేమైన దేవుని బిడలారా, ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఈ ఒక్క మెసేజ్ అనేది, వాక్యం అనేది కావాలి అనుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.